మెగా డాటర్ నిహారిక కొండలకు మంచి ఫాలోయింగ్ ఉంది. హీరోయిన్ గా సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ప్రొడ్యూసర్ గా కూడా మారిన విషయం తెలిసింది. ఇప్పుడు కొత్త కొత్త ఛాలెంజెస్ తీసుకోవడంలో నిహారిక ముందు ఉంటుంది అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాగే ఇప్పుడు చాలా గ్యాప్ తర్వాత మళ్ళీ హోస్ట్ గా మారిన విషయం కూడా తెలిసిందే. షెఫ్ మంత్రా సీజన్ 3 కి నిహారిక కొండల హోస్ట్ గా వ్యవహరిస్తోంది. అందుకు సంబంధించినటువంటి అధికారిక పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. ఇప్పుడు ఈ షోలో నిహారికకు చేదు అనుభవం ఎదురైనట్లు వార్తలు వస్తున్నాయి. షెఫ్ మంత్రా సీజన్ 3 షోకి సంబంధించి షూట్ షెడ్యూల్ ని ఫిబ్రవరి 28న ఫిక్స్ చేశారు. టాలీవుడ్ యంగ్ హీరోతో షూట్ ప్లాన్ చేశారు. షూట్ అంతా రెడీ చేశారు. షూట్ చేసేందుకు యూనిట్ అంతా ఎదురు చూస్తున్నారు. అందరూ సెట్స్ లోనే ఉన్నారు. అయితే ఎంతకీ ఆ యంగ్ హీరో రాలేదట. రావడానికి లేట్ అవుతుందని చెప్పడంతో వెయిట్ చేస్తూ ఉన్నారట. అలా అలా మధ్యాహ్నం కూడా అయిపోయింది. అతను ఎంతకీ రాకపోవడంతో చివరికి షూట్ కూడా క్యాన్సిల్ చేశారని అయితే టాక్ నడుస్తోంది. ఈ షిఫ్ మంత్ర సీజన్ 3ని మార్చి 3వ తేదీన గ్రాండ్ గా లాంచ్ అయిపోతున్నామంటూ వెల్లడించారు. అయితే ఇప్పుడు ఈ షూట్ క్యాన్సిల్ కావడంతో ఆ డేట్ కూడా ఏమైనా మారుతుందా లేక అదే డేట్కి తొలి ఎపిసోడ్ని స్ట్రీమ్ చేస్తారా అనే ప్రశ్నలు అయితే వినిపిస్తున్నాయి. సీజన్ 3 కాబట్టి మార్చి 3న స్టార్ట్ చేయాలని చెప్పి అనుకుని ఉండొచ్చు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ సీజన్ 3ని మార్చి 3కే స్టార్ట్ చేస్తారనే అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి. ఇక నిహారిక యాంకరింగ్ గురించి బుల్లితెర ప్రేక్షకులకైతే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె ఇప్పటికే డీ జూనియర్స్ షోకి హోస్ట్గా చేసిన విషయం తెలిసింది. నిహారిక కొండలకు బెస్ట్ ఫీమేల్ యాంకర్ అవార్డు కూడా దక్కింది. ఇప్పుడు చాలా గ్యాప్ తర్వాత మరోసారి హోస్ట్గా మ్యాజిక్ చేసేందుకు నిహారిక అయితే రెడీ అయిపోయింది. లాస్ట్ సీజన్కి మంచులక్ష్మి వ్యాఖ్యాతగా వ్యవహరించింది. ఈ సీజన్కు నిహారికను సెలెక్ట్ చేశారు. మరి యంగ్ హీరో వల్ల కొండల నిహారికకు చేదు అనుభవం ఎదురైందంటూ వస్తున్న వార్తలపై మీ అభిప్రాయాల్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.